ఏంది శ్వేత అలాగే చూస్తుంది, ఏం మాట్లాడడం లేదు అని అనుకుంటున్నారా? ఏ టిక్ టాక్ మామా, నాకెందుకు రా లైవ్ కట్ చేసినావు? నేనేం చేస్తాను? అంతేలే, నిక్కుళ్ళు, జలసి, నా వీడియోలు తిరుగుతాయని నిక్కుళ్ళు, అందుకే నా లైవ్ కట్ చేసినావు. ఈ టిక్ టాక్ కూడా ఏం చేసాడంటే, నేను లాస్ట్ వీక్ గొడవ పడినప్పుడు చాకు పట్టుకున్నాను, నా లైవ్ కట్ చేస్తున్నాడు. రే మర్యాదగా, సరే సరే మర్యాదగా నాకు లైవ్ ఇవ్వు, గుడ్లు పడిచేస్తాను. నువ్వెవరో తెలిస్తే ఎవరు మూసుకొని ఈవినింగ్ లోపు నాకు లైవ్ ఇవ్వు సరే. ఇంకోటి ఏంటంటే, అయినా చాకులు కట్టలు పట్టుకుంటే లైవ్ కట్ చేస్తారు. చైనా తోడా సర్లే, లైవ్ ఇచ్చినామంటే కొంచెం పని ఉంది, మాట్లాడుకోవాలి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ అందరికీ. బాగున్నారు కదా? మీ ఫ్యామిలీ బాగున్నారు కదా? తిన్నారా? భోజనం ఉందా? ఫ్రెండ్స్, నేను అందరూ నాకు మూవీకి వెళ్ళినావా మూవీకి వెళ్ళినావా అని కామెంట్ చేస్తున్నారు కదా, నేనే చెప్తాను దేవరా మూవీకి వెళ్తామని. దేవరా మూవీ లేదు, ఏం లేదండి, మాకు కోవేటిల్లే మూవీ అయినా ఏదైనా మాకు ఇదే. ఓకే, ఇంకోటి ఏంటంటే, అభిమానం అనేది మనసులో ఉంటే చాలు, సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే అభిమానం అనేది పుట్టి మాట అది కాదండి. అభిమానం అనేది ఇప్పటికీ ఇక్కడ ఉంటే చాలు, వెళ్తాం. ఇదే మన ఇండియాలో ఉంటే మనం ఇంతసేపు ఉంటామా? వెళ్తాం కదా, తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ రోజే ఫస్ట్ షోకే వెళ్ళి చూస్తాం. ఓకే అండి, ఇంకోటి ఏంటంటే, జీవితం అనేది చాలా చిన్నది, ఈ ఉన్న ఈ చిన్న జీవితంలోనే అన్ని చిన్న చిన్న ఆనందాలన్నీ అనుభవించాలండి. జీవితం అనేది చేయి జారిపోయిన తర్వాత తిరిగి రాదు. ఓకే, ఉన్నప్పుడే దాన్ని అనుభవించాలి. ఏదైనా సంతోషమైనా బాధైనా దుఃఖమైనా ఏదైనా, ఈ ఒక నిమిషం ఉంటే ఇంకో నిమిషం ఉంటుంది ఉండదు. ఇంకో నిమిషం, ఈ నిమిషం బతుకున్న మనము ఇంకొక నిమిషం బతుకుంటామో లేదో కూడా తెలియని జీవితం మనది, నిజమా కదా? ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి జీవితం ఉన్నప్పుడే సంతోషంగా గడపాలి. ఓకే బాయ్ అండి. ఏది కూడా ఒక నిమిషం, ఏది కూడా ఒక బాటిల్ ఉంటుంది, ఈ బాటిల్ నిండా వాటర్ ఉంటుంది, ఈ బాటిల్ నిండా వాటర్ ఒకసారిగా కింద పడిపోతుంది. ఈ బాటిల్లో ఉన్నప్పుడే కదా తాగాలి, కింద పడిపోయినాక నువ్వు తాగలవా? తాగలేవు కదా. జీవితం కూడా అంతే, మన చేతిలో ఉన్నప్పుడే మనం చక్కదిద్దుకోవాలి, చేయి జారిపోయినాక నువ్వు నేను చేసేది ఏం లేదు. ఓకే, ఉన్న ఈ చిన్న జీవితాన్ని నాకు తెలిసి సింగిల్గా బతకడమే చాలా బెటర్. హ్యాపీగా ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. హ్యాపీగా తిన్నామా తినలేదా అని అడిగే వాళ్ళు మనం తిన్నాము లేదు అనేది మనకుంటే చాలు, అంతే. ఇంకేం లేదండి, సింగిల్ లైఫే, సోలో బ్రతికే సో బెటర్ అంటారు ఇది. ఓకే, మీరు కూడా ఈ ఉన్న ఈ ఒక చిన్న జీవితంలో హ్యాపీగా గడిపేయండి. ఓకే, నేను దేవరా మూవీకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, కోయటోళ్ళతో పాటే షాలేకి వచ్చాను. ఓకే బాయ్. పని ఇతను చేయాల్సిన పని, తపస్సు చేయాల్సిన పని కూడా ఆపేసి, ఆమె ఏం చేస్తాను, ఆమె ఇంటికి ఎంతమంది వస్తున్నారు అనేసి రాళ్ళు లెక్క పెట్టుకున్నాడు. రాళ్ళు లెక్క పెట్టి ఒక గుట్టలాగా కట్టినాడు. చాలామంది ఏమంటున్నారు, రాళ్ళు గుట్ట కట్టినాడు ఆయనకి అంత చెప్పే బదులు ఆమె చెప్పచ్చు కదా, అంటే కొంచెం చెప్పడానికైనా మీకు కామెంట్లు ఎలా వస్తాయో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు దీంట్లో నీతి ఏమంటే చెప్తా చూడండి, ఒక ఆడదైనా మగాడైనా వాళ్ళు ఏ పని చేసుకుంటున్నారో అది మనకు అనవసరం. నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, తప్పు ఒప్పు అనేది భగవంతుడు చూసుకుంటాడు. వాళ్ళ తప్పులు మనం వేలెత్తి చూపించి మీరు ఇట్ట చేసినావు, నువ్వు అలా చేసినావు, నువ్వేదో దేవుడైనట్టుగా నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అంత అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు చెప్పినావు అనుకో, లాస్ట్కి నువ్వే ఆ బుడదలో పడతావు. అది
ఇక్కడ ఇక్కడ నీతి అనేది అదే. ఎవరి విషయంలో కూడా ఒకరు జీవితంలో మీరు ఇలా అలా అనేసి మనం వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు. కాబట్టి ఎవరి పని వాళ్ళది. ఇక నుండైనా మనం కొంచెం మారడానికి ట్రై చేద్దాం. ఏమంటే ఒకరి విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మన లైఫ్ ఏందో మనం చూసుకొని, లైఫ్ అనేది చాలా చిన్నది, ఈ క్షణం ఉండే వాళ్ళం, ఇంకో క్షణం ఉంటామో లేదో కూడా తెలియని జీవితంలో మనం ఉండరాం. ఈ జీవితంలో ఉన్నప్పుడు ఉన్న ఈ ఒక్క లైఫ్ అయినా హ్యాపీగా మన పిల్లలతో, ఫ్యామిలీతో, ఇలా సంతోషంగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేయండి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి ఒకరినొకరిని ఏలెత్తి చూపించి మాట్లాడకుండా వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అనేది మాట్లాడుకోవడం మానేసి హ్యాపీగా మీరేందనేది హ్యాపీగా ఉండండి. ఒకరితో మనకు అనవసరం, మన లైఫ్ ఏందనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, నీకు ఆకలి అంటే నీ 5,000 లోపలికి వెళ్తాయి, కానీ పక్కన వాళ్ళు వచ్చి నీ 5,000 లోపల పెట్టి పెట్టరు కదా నీకు అన్నం. నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడి నువ్వు తినాలి, నువ్వు కష్టపడి నీ ఫ్యామిలీని పోషించుకోవాలి. కాబట్టి మనం వచ్చింది కష్టపడడానికి. చిన్న చిన్న ఆనందాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనం ఇండియాకి వెళ్ళినా కూడా మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఉన్న ఈ ఒక్క చిన్న జీవితంలో ఈగోలు, పంతాలు, వాళ్ళిట్టా వీళ్ళిట్టా, నువ్వు ఇట్ట చేసినావు అట్ట చేసినావు, ఇవన్నీ మానేసి ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఓకే, మన వాళ్ళు చేసే తప్పే కదా, వాళ్ళు చేసే తప్పుకి దేవుడు అనేవాడు శిక్షిస్తాడు. ఈగుండబోడు ఇప్పుడు ఋషికి ఇచ్చినలా, అతను చేసిన తప్ప కాదా? అతని పని కూడా మానేసి ఆమెని నిందించి నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని మాట్లాడడం తప్ప కాదా? ఇక్కడ ప్రజెంట్ ఈ కంట్రీలో, ఈ కోవిడ్లో చాలా వరకు ఇలాగే ఉన్నారు. అంటే మీరేమైనా అనుకోండి, ఉన్న మాటే చెప్తానా, ఇక్కడ నుండైనా మారడానికి కొంచెం ట్రై చేయండి. ఓకే, వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అనేది మానేసి హ్యాపీగా మనం ఎందుకు వచ్చినాము, మీకంటూ చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి, టిక్టాక్లు చేయండి, అందరూ హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఒక రిలేషన్, అందరినీ ఒక బంధువులుగా మనం చూసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు టిక్టాక్ అంటే అందరూ అనుకుంటారు టిక్టాక్ ఫ్యామిలీ అని. అందరూ మన భారతీయులే, మనకెందుకు ఈగోలు, పంతాలు, ట్రోలింగ్స్, ఇవన్నీ మనకెందుకండి? చిన్న జీవితం హ్యాపీగా పొద్దున్నే లేసినామా మన ఫ్యామిలీ